బాలమూరు అభివృద్ధిపై టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జిల్లా పచ్చబడుతుంటే బీజేపీ నేతల కళ్ళు ఎర్రబడుతున్నాయన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. రైతు వేదికలు గట్టి రైతులకు బీమా ఇచ్చి రైతు ఎట్లా చనిపోయినా ఒక్క పైస మీరు కట్టే అవసరం లేకుండా ఇప్పటికే దగ్గర దగ్గర 80,000 మంది రైతులు సహజ మరణం పాలైన సహజంగా చనిపోయినా యాక్సిడెంటల్ గా చనిపోయినా ఏ రకంగా చనిపోయినా ఒక్కొక్క రైతు కుటుంబానికి వాళ్ళ దినవారం జరగకముందే 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అనేది వాస్తవం కాదా? వాస్తవాలు ఇట్లుంటే పాలమూరు పచ్చబడుతుంటే కొంతమంది కన్నులు ఎర్రబడతా ఉన్నాయి. నారాయణపేటలో కూడా చెరువులు నిండుతుంటే కొంతమంది గుండెలు మండుతా ఉన్నాయి. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి. నిన్నగాక మొన్న ఒక ఆయన వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడినారు ఇక్కడ. ఆయన అంటాడు కృష్ణా జలాల్లో కృష్ణా నదిలో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందింది అని పనికిమాలిన మాటలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. బాధపడుతున్నారు రైతులు, మాకు నీళ్ళు ఇస్తలేరు నీళ్ళు ఇస్తుంది. ఇంతకుముందు కేటీఆర్ కొడుకారు మురిగిండట, వాగలే మురిగిండట, నా మీద మురిగిండట. నేను పేదల కోసం నేను తిరుగుతున్నా. ఏం సమస్యలే పెద్ద ఆధారాల పెద్ద ఆధారాలు ఏం సమస్యలే? బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తుండే? అన్నిచ్చిన పచ్చగా ఉన్నది పాలమూరు, ఇంకెందుకు తిరుగుతుండే అని చెప్పంటే మొన్న అడిగిన రే మూర్ఖుడా, మీ అయ్య మోసం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. 575 టీమ్స్లు నీళ్లు రావాలే, ఇలా నీళ్ళని తప్పక ఒప్పుకున్నాడని చెప్పి నేనంటే ఇవాళ అంటుండట కేంద్రం ఇయ్యలేట. పీ కూడా నువ్వు కేంద్రం ఇచ్చాక నువ్వేందుకు నువ్వే మిక్తున్నావు? నువ్వు ఇక్కడ మాకు అవసరమా? నువ్వు ఇంట్లో ఇవ్వండక అవసరం అక్క. 299 టీఎంసెల్ నీళ్లు రావాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం చంద్రబాబు కుమ్మక్కయ్యండు, చంద్రబాబు ఇచ్చే పైసలు తీసుకున్నాడు. మనకు నీళ్లు రాకుండా చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనే. ఈయన నీళ్లు రాకుండా వేసిండు, నిధులు రాకుండా వేస్తున్నాడు. ఏమన్నా ఏడుపు, ఎప్పుడు ఏడుపు? మోడీ గారి మీద ఏడుపు. నీ ఏడుపు నువ్వు ఏడువా అంటే పక్క మోడీ గారి మీద ఏడుస్తాడు.